తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఒంబోలు సూర్యరావుకు సంబంధించిన గడ్డిమేటు ఎవరో అజాగ్రత్త వల్ల నిప్పు అంటుకుంది. దీంతో సమాచారం అందుకున్న రంపచోడవరం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో రావడంతో పక్కనే ఉన్న 5 ఎకరాల గడ్డిమేటుకు మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో కాస్త ప్రమాదం తప్పింది. 2 ఎకరాల గడ్డిమేటుకు నష్టం జరిగినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో 20 లక్షల రూపాయలు విలువ చేసే గడ్డిమేటుకు నష్టం జరగకుండా మంటలను అదుపు చేయడం జరిగింది. సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి ఒంబోలు సూర్యరావు ధన్యవాదాలు తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవిస్తుందని ఒంగోలు సూర్యరావు గారు అగ్నిమాపక రంపచోడవరం అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయడం జరిగింది. సకాలంలో ఫోన్ మేము స్పందించి సకాలంలో అగ్నిమాపక ప్రదేశానికి చేరుకొని 5 ఎకరాల గడ్డిమెట్టిని సేవ్ చేయడం జరిగింది. అక్కడ పక్కన ఉన్న అగ్ని గడ్డిమెట్టిని పాక్షికంగా కాలుతుండగా పూర్తిగా అగ్నిమంటలను అదుపు చేయడం జరిగింది. మేము సేవ్ చేయడం జరిగింది అండి. పక్కన ఆస్తి నష్టం వచ్చి 1,000 దాకా ఉంటుందండి. 2 ఎకరాల గడ్డిమెట్టు సేవ్డ్ 50,000 సేవ్ చేస్తామండి. 1,500 గడ్డిమెట్టు రామండి. నా పేరు ఒంబోలు వీరరామ సత్యనారాయణ. మాది 2 ఎకరాల గడ్డిమేటు ఎవరో అజాగ్రత్త వల్ల తగలబడిపోయిందండి. పక్కన ఉన్న 5 ఎకరాల గడ్డిమేటు కాపాడుకోవడం కోసం గంటల గారికి 1:01 ఫోన్ చేశామండి రంపచోడవరం. అలా సరైన సమయంలో వచ్చి దాదాపు 1:04 వచ్చి మా గడ్డిమేటుని శుభ్రంగా ఆరిపోయారండి. పక్కన ఉన్న గడ్డి 2 ఎకరాల గడ్డిమేటుని పక్కన ఉన్న 5 ఎకరాల గడ్డిమేటు సేవ్ చేశారండి. పక్కన ఉన్న ఈ జీమోటో అంతా సేవ్ చేశారండి. బాగా స్పందించి బాగా మా టైం చేయగలిగారండి.